విధిగా మనకి వేదాల ద్వారా తెలియబడుతున్నటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే మనం అందరం కూడా బ్రాహ్మణులని అర్చించాలి. బ్రాహ్మణుల యొక్క సుఖ సౌఖ్యాలను మనం చూసుకోవాలి. ఎందుకు అంటే యాక్చువల్గా బ్రాహ్మణులే లేకపోతే ఈ సంఘంలో ఈ సమాజంలో మిగిలినటువంటి వర్ణం వాళ్ళకి అస్తిత్వం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనము ఈ సమాజంలో భౌతిక జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ భౌతిక జీవితాన్ని కూడా గడిపేటప్పుడు బ్రాహ్మణుల యొక్క సూచనల మేరకు గడిపితే భౌతికంగా మనం ఉండకుండా ఆధ్యాత్మికంగా మనం ఉత్తమంగా ఉండగలుగుతాం. అది బ్రాహ్మణుల యొక్క స్థాయి. అయితే మన యొక్క కర్తవ్యం ఏమిటి? మరి అలా మనం వాళ్ళ నుంచి జ్ఞానం పొంది మన కర్మలు చేసి మనం భౌతికంగా బ్రతకడం, భౌతికంగా సుఖంగా ఉండడం కోసం కాదు. అది ఎందుకంటే మన యొక్క మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం కోసం. మరి బ్రాహ్మణులు తమ సమయాన్ని మొత్తం వెచ్చించి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా కర్మలు చేయాలి అని చెప్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళ జీవనోపాధిని పొందుతారు? వాళ్ళ సమయం మొత్తం కూడా మనలాగా వ్యాపారాలు చేసి ఉద్యోగాలు చేసి సంపాదించడానికి ఉపయోగించబడలేదు. వాళ్ళ సమయం మొత్తం కూడా మనలాంటి బద్ధజీవులకి జ్ఞానం ఇవ్వడం కోసం ఉపయోగిస్తున్నారు. మరి అలాంటప్పుడు మరి వాళ్ళ దేహ పోషణ, వాళ్ళ దేహ పోషణ మన బాధ్యత. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుడికి సేవ చేయాలి, బ్రాహ్మణుడిని పూజ చేయాలి, బ్రాహ్మణుడికి అర్పించాలి. ఒక పొదుపు ఖాతాలో కనుక మనం డబ్బు వేసుకుంటే ఆ డబ్బులు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేటువంటి అధికారం మనకి ఎలా ఉంటుందో ఆ విధంగా వైశ్యుల దగ్గర, క్షత్రుల దగ్గర, శూద్రుల దగ్గర ఉన్నటువంటి డబ్బుని బ్రాహ్మణులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. అంతా వాళ్ళదే, అంతా వాళ్ళకి సంబంధించిందే. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా త్యాగం చేసి మనం భౌతికంగా ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం మన కోసం వాళ్ళు సమయం స్పెండ్ చేస్తారు. అయితే ఒకప్పుడు బ్రాహ్మణులు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు బ్రాహ్మణులు కాదు. ఇప్పుడు ప్రతిదానికి డబ్బు తీసుకుంటారు, అప్పట్లో ప్రతిదానికి డబ్బు తీసుకోరు, అప్పుడు ప్రతిదానికి కూడా దానమే తీసుకుంటారు. కాబట్టి మనం బ్రాహ్మణుల పర్మిషన్ లేకుండా ఎవరికీ దానం చేయకూడదు, ఎందుకంటే అది వాళ్ళ ఆస్తి. అందుకనే ఇక్కడ ఈవెన్ పృథు మహారాజు కూడా చెప్తున్నారు, ఇదంతా మీది, నాది కాదు, మీ ఆజ్ఞ మేరకే నేను ఎవరికైనా దానం చేయగలను, ఇదంతా మీరు కాబట్టి ఇదంతా మీరే తీసుకోండి అని చెప్పేసి అంటారు. మరి ఈ విషయాన్ని మనకి భగవంతుడు కూడా ప్రత్యక్షంగా, ఆయన కూడా ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయడం కోసం ఆయన కూడా బ్రాహ్మణులకి పూజ చేసేవాడు. కృష్ణ భగవానుడు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు బ్రాహ్మణులకు పూజ చేసేవాడు. అందుకని మనం భగవంతుని స్తుతించేటువంటి అర్చనలో మనం ఉపయోగించేటువంటి శ్లోకం నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్వితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఎందుకు అలా అంటే భగవంతుడు బ్రాహ్మణులని, గోవుల్ని చూసుకుంటారు. సో అలాంటి భగవంతుడికి మనం నమస్కారాలు చేస్తున్నాం, అది మనం చేసేటువంటి అర్చన. ఎందుకు చేశారు అలా అని అంటే మనలాంటి వాళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం, మన యొక్క కర్తవ్యం ఎలా ఉండాలి అని మనకి తెలియజేయడం కోసం, ఆయన అడుగుజాడల్లో మనం ఉండడం కోసం, ఆయన నిర్వహించి ఇగో నేను ఇలా ఉన్నాను మీరు కూడా ఇలా ఉండండి అని చెప్పడం కోసం ఆయన బ్రాహ్మణులను పూజించారు. అంతేకాని బ్రాహ్మణులు ఆయనకంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు కాబట్టి ఆయనను పూజించాలి అనేటువంటిది కాదు. బ్రాహ్మణులను పూజ, భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలి అని చెప్పడం అనేటువంటిది భగవంతుడి యొక్క బాధ్యత. అందుకనే ఆయన ఆచరించి మనకు చూపించారు ప్రతిదీ కూడా.